Anandapuram Jilla, Varukonda Mandalam, Mailarampalle Gramamlo, Pedalaku Ichina, Uchita Illa Pattalapai, Rajakeeyalu Cheyadam Manukovalani, Maji MLA. Visveshwarreddiki, Varukonda MLA Payavala Keso Hetu Palakaru. Mailarampalle Gramamlo, Backwater Valla Neeru Vachindani Ayana Chepparu. TDP Nayakulu, Karyakartalu Ayana Ventunnaru. Baditulaku, Prabhutvam Chupalsinatuvanti, Illa Pattalani, Intavaraku Chupakapovadam Anetuvanti Badhakaram. Sare, Vallaku Alternative Ledu, Maaku Palana Stalam Kavalani Annadippudu. ఆ కుటుంబానికి సంబంధించినటువంటి భూమి ఉంటే ఎత్తైన ప్రాంతంలో ఉంటే వాళ్ళు మాకు ఇదే కావాలని పట్టుబట్టడంతో దాన్ని వాళ్ళందరి పేరు మీద రిజిస్టర్ చేసి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇవాళ ఇల్లు కట్టుకోవాలి అనేటువంటిది వచ్చినప్పుడు ప్రభుత్వం వాళ్ళకి పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వాలి. భూమిలో వాళ్ళు స్థలం వాళ్ళ చేతుల్లో స్వాధీనంలో స్వాధీనం చేసిన వాడిని నేను చెప్తున్నాను అయ్యా నేను వాళ్ళకి స్వాధీనం చేశాను అని స్వాధీనంలో ఉన్న వాళ్ళు మా అనుభవంలో ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. కానీ అధికారులు మాత్రం మేము ఇవ్వము అనేటువంటిది పెడుతున్నారు. ఎందుకు అనంటే విశ్వేశ్వరరెడ్డి గారో లేకపోతే అధికార పార్టీ నేతలో వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇయ్యొద్దు ఎక్కడో పిఏబిఆర్ మధ్యలో ఉన్నటువంటి ఒక గుట్ట మీద ఇవ్వాలి అని. ఆ గుట్ట చుట్టూ కూడా ముంపు ప్రాంతం, ఆ గుట్ట కూడా ఇరిగేషన్లో మునకలో ఉన్నటువంటి ప్రాంతం. అట్లాంటి భూమిలో వీళ్ళు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అని ఎక్కడో కూర్చుని పేదల జీవితాలని శాసించేటువంటి ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరికేమో అనేటువంటిది మాత్రమే చెప్పదలుచు. నిన్నటికి నిన్న మీరు చూశారు తెల్లవారుజామున 2 గంటలకి పెన్నాబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో ముంపు పెరగడం మొదలు పెడితే ఏ ఒక్క అధికారి కూడా తిరిగి చూడలేదు. అదృష్టం కొద్దీ గ్రామానికి చెందినటువంటి యువకులు మా వాళ్ళందరూ కూడా కలిసి రాత్రి 2 గంటల సమయంలో ట్రాక్టర్లు పెట్టి కుటుంబాలని తల్లి పిల్ల సామాన్లతో సహా తెల్లవారుజామున 5:30 లోపల వాళ్ళందరినీ ఒడ్డుకు చేర్చారు. కేవలం అధికారులు నేను అడిగితే మేము ప్రకటించాం చాటించాం అంటున్నారు. అంటే చాటింపేస్తే మా పని అయిపోయింది బాధ్యత అయిపోయింది అనుకునే యంత్రాంగం ఇవాళ ఉండడం బాధాకరం. వాళ్ళు ఇప్పటికీ కూడా ఎక్కడున్నాలో కూడా ప్రత్యామ్నాయం చూపలేదు. ఏదో అక్కడ స్కూలు ఇతర కుటుంబాలు అందరినీ రిక్వెస్ట్ చేసి ఒక్కో ఇంట్లో ఒక్కో కుటుంబాన్ని పెట్టి ఇవాళ వాళ్ళందరినీ కూడా ఒక షెల్టర్ క్రియేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంత నిర్లక్ష్య ధోరణి అధికార యంత్రాంగం చూపడం అనేటువంటిది మొదటిసారి చూస్తున్న చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. ఖచ్చితంగా ఈ ముంపు బాధ్యులకు సంబంధించినటువంటి పట్టాలని వెంటనే ఫైనలైజ్ చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్ష కార్యాచరణ ప్రణాళిక అనేటువంటిది ఉంటుంది. ఈ ప్రజలందరినీ సమీకరించుకునేటువంటి పని లేకుండానే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ వాళ్ళు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగం మీద ఒత్తిడి పెంచుతాం. థ్యాంక్ యూ. పెన్నో బిల్లం బ్యాలెన్సింగ్.